ओके सर। ఎంపీ సంతోష్ కుమార్ గారు చేసిన గ్రీన్ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో నేను కూడా దీంట్లో భాగస్వామ్యం తీసుకున్నాను. అలాగే నాకు బాగా ఆప్తులైనటువంటి భరణి అంటే టీవీ అండ్ సినిమా రెండింటిలోనూ బాగా పాపులారిటీ ఉన్నటువంటి భరణి అంటే తనికల భరణి గారు కాదు స్రవంతి ఆటలో మా సీతామహర్షులు చేసిన చాలా యంగా మంచి ఎనర్జెటిక్ అండ్ టాలెంటెడ్ పర్ఫార్మరు అతను. అలాగే నాకు బ్రదర్ లాంటి అనదర్ టీవీ హీరో కల్కి రాజా. వీళ్ళిద్దరికీ నేను చెప్తున్నాను ఇది ఛాలెంజ్ తీసుకొని మీరు కూడా మొక్కలాడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నేను ఈ గ్రీన్ దీని మీద ఈ చెట్లు పెంచడం మీద ఇంచుమించు ఒక 15-20 ఏళ్ళ నుంచి నేను 20 ఏళ్ళ క్రితమే మొదలెట్టాను. నాకు ఒక ఎకో ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ కూడా ఉంది. అలాగే మా మెగా ఫ్యాన్స్ తోటి అందరితో కూడా దాదాపు ఒక 10,000 మొక్కలపైనే రకరకాల చోట్ల నటించి ఉంటే హైదరాబాద్ వనస్థలపురం అలాంటి కొన్ని కొన్ని ఏరియాల్లో ఎప్పుడో అప్లై చేశాను మేము. తర్వాత నేను జీడిమెట్ల ఏరియాలో ఒక 11 ఎకరాలు తీసుకొని దాంట్లో ఒక దాదాపు ఒక 10,000-12,000 చెట్లు నాటి దగ్గరుండి పెంచి ఒకటి వాళ్ళ అక్కడ పొల్యూటెడ్ గ్రౌండ్ అన్నమాట కెమికల్ డంపింగ్ దాంట్లో అంతా మంచి మట్టి పోసి మేము మొక్కలు నాటాం. దాదాపు 14,000 మొత్తం అన్నీ కలిపి ఒక 20,000 దాకా నాటుంటాను. కానీ నా టార్గెట్ నా లైఫ్ టార్గెట్ మాత్రం ఒక 50,000 చేయాలని. ఎందుకంటే మాకు నాకు ఒక రకంగా ఇన్స్పిరేషను కోటి మొక్కల రామయ్య గారని ఒక ఆయన అనమాట. ఆయన చాలా పల్లెటూరు రైతు ఉన్న కొద్దిపాటి ల్యాండ్ని